లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బరిలక్క పెళ్లికి వెళ్ళిన పెళ్లికి ఏదో వెళ్ళారు, ఏదో బరిలక్క నన్ను ఇన్వైట్ చేసింది పెళ్లికి. మీరు చేస్తారు, మీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ. బరిలక్క నాకు కార్డు పంపించింది రమ్మని. బరిలక్క నాకు ఎట్లా తెలుసు అంటే, ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ ఉండేటప్పుడు బలే బస్ చేశాము. ఓకే, బలే బస్ లో నేనే ఆమె పేరు ఇచ్చాను. అప్పటికి ఆమె లోకాలకు తెలియదు. బలే బస్ వాళ్ళు మాతో చేశారు రాకేష్ మాస్టర్. ఓకే, రాకేష్ మాస్టర్ నేను ఉప్పల్ బాలు అక్కడ కార్డు పంపించింది చెప్తాల్లు గురించి అడగండి. కార్డు పంపించింది, పంపిస్తే వెళ్ళాం. నేను ఎక్కడికే ఒక్కడే వెళ్ళను, నేను ఫ్రెండ్స్ తో పాటు వెళ్తాను చెప్పాడు కదా బాలు. అవునండి, నన్ను ఎవరు కొట్టాలనుకుంటే కొట్టలేరు, మా టీం అడ్డు వస్తారు. వెళ్ళేటప్పుడు బాలు పిలిచాను, నాతో పాటు వచ్చాడు బాలు. స్వాతి నాయన కూడా పిలిచాను, మేమంతా వెళ్ళాం. ఇంకొక ఇద్దరిని కూడా తీసుకెళ్ళాం, మొత్తం ఐదుగురు వెళ్ళాం అనమాట. దివ్య అని ఆమె కూడా యూట్యూబరే. సో వెళ్తే కనీసం మినిమం రెస్పాన్స్ లేదు, రెస్పెక్ట్ లేదు. వచ్చిన వాళ్ళు కనీసం పలకరించాలని కూడా ఆమె మేనర్స్ లేకుండా అయిపోయింది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాం కానీ మరి యూట్యూబర్స్ కదా, ఫొటోస్ అవి దిగుతాం కదా, ఫొటోస్ తీయబోతుంటే అడ్డేసింది. ఇంకా పర్మిషన్ లేదని ఆమె చెప్తుంది. నాకు చాలా కోపం వచ్చింది. ఆమె చెప్తుంది, నేను అప్పుడు అందరు ఉన్నాయి అక్కడ, మొత్తం బౌన్సర్స్ అందరూ. అందరి ముందు అన్నాను, నేను ఎవరు అంటున్నారు ఆమె పెద్ద పొలిటీషియన్? నేను అన్నాను ఆమె ఏమైనా ప్రైమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా, లేకపోతే సెంట్రల్ మినిస్టరా, స్టేట్ మినిస్టరా, ఎంపీయా, ఎమ్మెల్యేయా, లేకపోతే మేయరా, కార్పొరేటరా, కౌన్సిలరా, అట్లీస్ట్ ఒక వార్డు మెంబరా? ఆవిడకి ఏముంది అసలు పోస్టు పాలిటిక్స్లో? ఇంత బిల్డప్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో మామూలుగా నేను ఎలక్షన్లో నిలబడుతున్నానని డొనేషన్ అన్ని కలెక్ట్ చేసుకుంది. అంతకుమించి ఏముంది ఆమెకు అర్హత? మాకంటే ఆమె పెద్ద సెలబ్రిటీ. నేను జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్, ఫిలిం నగర్లో ఎవరింటికి వెళ్ళమని నువ్వు పేరు రాసివు, రేపు 24 అవర్స్ ఆ ఇంటికి వెళ్తాన్స్ ఉంది. ఓట్లేసి ఆమె వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ, మేము సెలబ్రిటీయా? పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు గౌరవించాలి, ఫోటోలు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగాలి. నేనున్నాను, నేను పెద్ద పెద్ద స్టార్లతో దిగాను ఫోటోలు, మీకు తెలుసు. తెలుసుకోండి, సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద స్టార్ల ఇంటికి నేను ఫోటో చెప్తాను. ఒక నిమిషం, ఆమె ఏంటి ఆ ముందు అవసరమా? నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, వైజాగ్ సత్యా గారు అని. నువ్వెంత వాళ్ళ ముందు మనుషులు పిలిచాలి, అవమానపరచకూడదు. అసలు నువ్వు ఎవరికి తెలుసు? మేము ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలుగా మీ అందరూ తెలుసు, మా టీం అంతా, రాకేష్ మాస్టర్, ఉప్పల్ బాలు, నేను, అగ్గిపెట్టె మత్స్యం. అప్పుడు ఆమె ఎవరో తెలియదు ఎవరికి, ఈ మధ్య పేరు తెచ్చుకుంది. ఎలా తెలుసుకుంది? ఎమ్మెల్యేగా వెళ్ళబట్టి డబ్బులు నొక్కేసింది జనాలతో, అందరు పిచ్చిలేసి డబ్బులు కొట్టారు. ఆమె మంచిదని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. నిజం చెప్పాలంటే బర్రెలక్క అసలు మంచి పర్సనే కాదు. నేను చెప్తాను, తనకున్న తెలివి కాదు కదా, నా ముందర చాలా కూడా పనిచేయదు, నాతో వచ్చి డైరెక్ట్ మాట్లాడమని. తనకు నాతో మాట్లాడంత రేంజే కాదు అసలు. ఆమె పెళ్ళికి నేను నా రేంజే వేరు. నిజం పెళ్ళికి పిలిచింది, పెళ్ళికి నన్ను పిలవలేదు, సత్యని పిలిచింది, సత్య కార్డు ఇచ్చింది, రమ్మని 50 సార్లు ఫోన్ చేసింది. అలాగే బాలు ఎవరైనా తీసుకురండి, వాళ్ళని మీ ఫ్రెండ్స్ అందరం తీసుకురామని చెప్తే నేను అప్పటికే ఏమన్నా సత్య నేను రాను, ఇట్లా పెళ్ళి పిలివని వాళ్ళ ఇంటికి, ఇట్లా చిల్లని వాళ్ళ ఇంటికి నేను అసలు రానని చెప్పా. తీసుకెళ్ళాడు, మేము వెళ్తే కూర్చున్నాం. స్వాతి నాయుడు కూడా వచ్చింది మాతో పాటు, ఆమె కూర్చున్నాం. కూర్చున్నప్పుడు హస్బెండ్ ఆమె పెళ్ళంతా అయిపోయింది, కొంతమంది ఉన్న చుట్టాలు ఫోటోలు దిగుతున్నాడు, చాలా మంది తినేసి. ఫుడ్ మాత్రం బాగా పెట్టిండ్రు, మటన్, చికెన్, రకరకాలుగా ఫుడ్ మాత్రం మస్తు పెట్టింది, దానికి ఒప్పుకుంటా. అయితే టేజ్ పైకి వెళ్తే నేను అయితే వీడియోలు ఫోటో చేయను, ఇవ్వంతా నాకు ఇష్టం ఉండదు. నేను అసలు రీల్ తీయని, ఫోటో తీయించుకోను అంటే నాకు ఇష్టం ఉండదు. సత్య ఏం చేశాను అంటే ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ ఫోటో వీడియో తీసుకుని టేజ్ పెట్టుకుంటాడు తన, అంటే మేము జర్నీ చేసిన ఎక్కడన్నా ఫస్ట్ ఆయన ఫోటో తీసుకుంటాడు. అట్లా నాకు ఒక హ్యాపీనెస్. ఆమె కోసం 500 బొక్కే కొన్నాం, ఆమెకు ఒక కిరీటం కొన్నాం, మహారాణిది కిరీటం. ఇలా పెడితే ఇలా తీసి పక్కన పడేసింది, చెప్తా స్టోరీ. అయితే అవన్నీ పెట్టాము, ఇచ్చాము. స్వాతి నాయుడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ హస్బెండ్ ఆ బాడీ బిల్డర్ని పిలిచి ఏమో చెవులో చెప్తున్నాడు. వాళ్ళ హస్బెండ్ ఆయన పెద్ద హీరో అనుకుంటుండా, 3 ఎక్కము కూడా సక్క రాదు ఆ ముఖానికి. నాకు ఎంత కోపం వచ్చింది అంటే, ఒక మనిషిని చూడండి, మనం అడక తిన్న వాళ్ళు పర్వాలేదండి. ఒక మనిషి ఒక పెళ్ళికి వచ్చిన ఒక ఎక్స్పెక్ట్ ఉంటుంది. ఏమండి ఇప్పుడు స్వాతి నాయుడు వచ్చింది, ఏమైంది ఇమేజ్ తగ్గిపోతుందా? ఒక ఫోటో ఫోటో తీయొద్దండి, రీల్ చేయొద్దని చెప్పి సత్య ఫోన్ ఇట్లా ఆపేశారు. స్వాతి గారు వచ్చారండి, స్వాతి నాయుడు వచ్చినందుకు నచ్చలేదు. స్వాతి నాయుడు వద్దు, మీరు అందరు కలిసి. అదేంటి అమ్మాయి వచ్చినామని టేజ్ మీదకి మనం దొబ్బుతామండి?
ఆప్తే సత్యాన్ని నువ్వు పెద్ద ఎంపీ అనుకున్నావు, నువ్వు పెద్ద ఎమ్మెల్యే అనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా ఇచ్చుకున్నాండి. చుట్టాలు మొత్తం పర్సన్ వాళ్ళ తమ్ముళ్ళు అన్నులు అందరూ వచ్చి బతలాడారు. చీచి గిలంటుల పెళ్ళికి మేము వచ్చాం చెప్పి మేము కారు ఎక్కిపోతే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి పాము, వాళ్ళ అమ్మ పాము, బర్రెలకు వాళ్ళ అమ్మ అయితే పాము, అందరికన్నా వాళ్ళ తమ్ముడు బర్రెలకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మమ్మీ అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చారండి. వాళ్ళిద్దరికి హ్యాండ్సమ్, వాళ్ళ హస్బెండ్ బర్రెలకున్న బల్బు ఎవరికి లేదు. ఆమె ముఖానికి ఏమైనా మాట్లాడితే నేను ఈ చీర కట్టుకున్నాను, నేను ఇలా చేస్తాను పద్ధతిగాను, నేను అఫీషియల్ అంటే ఏం అఫీషియల్, నీ బతుకు మంది డబ్బులు అడుక్కున్నావు, అడుగు లక్షలు లక్షలు సంపాదించుకుని పెళ్ళి చేసుకున్నావు, మంచి బంగారంగా ఉన్నావు, మా హస్బెండ్ మా అత్త మామ కాలు మొక్కి ఆమెకి ఎంపీ ఓట్లు అంట, నీకు నీకు ఒక కారు నీకు ఒక మనుషులు ఏమి నీకు ఎవడే వస్తారు ఓట్లు వస్తారు నీ గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. మనని అవమానించినప్పుడే మా పరువు పోయింది. నువ్వేంటి పది ఒక మంత్ రెస్పెక్ట్, నేను ఎవరి గురించి నా లైఫ్లో నేను ఎప్పుడు బ్యాడ్గా చెప్పలే. నా ప్రతి ఇంటర్వ్యూ చూడండి, ప్రతి నేను ఏ ఎమ్మెల్యే కాదు ఏ ఎంపీ గురించి ఎవరి గురించి నేను బ్యాడ్గా మాట్లాడను, ఎందుకంటే నాకు పొలిటికల్స్ నాకు అక్కర్లేదు. మళ్ళీ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాలంటే నేను అస్సలు మాట్లాడను, కానీ నా శుద్ధికి వస్తే ఎవడైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కాదు సీఎం కాదు ఉచ్చ ఉచ్చ ఓపిస్తా సావు ఈ రోజు రేపు బతికేది, నేనేం భయపడు. బరెలక్క నేను ఇంక ఇప్పటి వరకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదంటే టైం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇస్తున్నా. ఇప్పుడు సిచ్యువేషన్ మీరు అడిగారు కూడా లేదు, బరెలక్కతో నాకు ఎప్పుడు కాంటాక్ట్ లేదు. ఆమె బలెబాస్ పెట్టినప్పుడు సత్య పెట్టించడం నాతో చెప్పాడు, నాకు హాయ్ అని నవ్వింది, నేను రెస్పెక్ట్ ఇచ్చా. కానీ టేజ్ మీద సత్యగాని ఫోన్ తీసుకుని అలా చేస్తే నా ఫ్రెండ్ నాకు పెద్దలు ఒళ్ళి పంచత రచ్చరాత చేశాడు, సత్త ఇష్టం ఉన్నట్టు తిట్టాడు పెళ్ళిలో. ప్లీజ్ దయచేసి క్షమించాలి, వాళ్ళ తమ్ముడు అమ్మ వచ్చి క్షమాపణ అని తోలకపోయి భోజనం అయితే కడుపునిండి పెట్టాడు అనుకో, మటన్ చికెన్ పా నా ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నా, ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఉన్న బల్బు మాత్రం తగ్గించుకో, నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు కదా, మీ ఊర్లో వార్డ్ మెంబర్ కూడా గెలవవు. రాసిస్తున్నా, మంది డబ్బులు సంపాదించుకున్నావు, కొన్ని రోజులు తింటున్నావు, తిను ఎన్ని రోజులు తింటావు మా అంటే 5-6 సంవత్సరాలు తింటావు, అయిపోయిన లాస్ట్కు కూలి పనికి ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకో తల్లి, ఏమని అంటే పెద్ద చీర కట్టుకుని ఈ డ్రెస్సు ఈరోజు ఈ కలెక్షన్లో కొన్నాను, బాగా ఎమ్మెల్యే అని బాగా ఫాలోని పెంచుకున్నావు ఇన్స్టాగ్రామ్లో, డబ్బులు బాగా తింటున్నావు, మరి గిరిజనాలు నువ్వు నీ యాక్టింగ్ నీ బిల్డప్ ఆపేవే తల్లి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే మాది మైపునార్ డిస్టిక్కే, వాళ్ళది మైపునార్ థిక్కే. బర్రెల కంటే ఒక ఆడపిల్ల అయినా గ్రేట్ అబ్బా, మస్తు ధైర్యం చేస్తుంది ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీ కంటే ఎవరైనా మనం సపోర్ట్ చేయాలి. నాగకర్ణలు మైపునార్ ఒక ఆడపిల్ల అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి చూడండి. ఆడపిల్ల అంటే మన అందరం రెస్పెక్ట్, నాకు చెల్లి ఉంది, నాకు అక్క ఉంది, నాకు లేరని కాదు. నువ్వు పెళ్ళికి వచ్చినప్పుడు ఎలా అవమానించావా అందరినీ, నేను మర్చిపోతానా లైఫ్లో? నేను ఎప్పుడు మర్చిపోలేనమ్మా ఈ వీడియో. ఎంత దూరం అందరు ట్రోలింగ్ చేస్తున్నారు, అందరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లా ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత మంది యూట్యూబర్స్ ఆమెకి సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె సెలబ్రేట్ అనుకుంటుంది, ఐ థింక్ షీఈ్ ఎ బెగ్గర్, అంతే కదా అందరి దగ్గర అడుక్కున్నాం ఆ డబ్బులు 50 లక్షలు 60 లక్షలు. మేము ఆగిపోను, ఆ డబ్బులతో జలసా చేస్తున్నాం, మేము అట్లా కాదు, మేము కష్టపడుతున్నాం. మేము ఇన్ని రోజులు అవుతుంది ఎప్పుడైనా ఫోన్ పేలో డబ్బులు పెట్టి అడుక్కున్నామా, టిక్ టాక్ లో నా నెంబర్ పెట్టి ఉప్పల పాలకు నాకు డబ్బులు ఏంటి, ఒక్క వీడియో చూపించు పోని, నాకు హెల్త్ బాగాలేని హాస్పిటల్ పడ్డాను చచ్చిపోతున్నా అంటే అడుగుంటా, నేను కూడా దీన్ని కూడా ఒప్పుకుంటా, నాకు అంటే నాకు చేతులు ఉన్నాయి పని చేస్తాను. ఒకవేళ ఆఫర్ రాలేవనుకో వేరే ఇంట్లోకి గిన్నెలు తోమతా హోటల్ పోయి తూడుస్తా సిగ్గుపడను, పనికి పని చేసి బతకటానికి ఎక్కడ సిగ్గుపడద్దు, కాళ్ళు చూసిన తర్వాత బాత్రూమ్ కడిగిన తర్వాత బతకొచ్చు. కానీ మనం ఒకరింటికి వచ్చి దొంగతనం చేయలే, పోని పాలను ఉప్పలు పాలు ఉన్నాడు మా ఇంటికి వచ్చి తెచ్చుకోపోయాడని చెప్పు, మన ఎవరితన్నా పోని టిక్ టాక్లో ఉప్పలు పాలు నెంబర్ పెట్టి పైసలు అడుగుకుని ఒక్కరిని చెప్పు, ఇన్స్టాగ్రామ్లో నేను ఫోన్ నెంబర్ పెట్టి నాకు హెల్ప్ చేయండి నాకు బాగాలేదని చెప్పి నేను మోసం చేస్తే అట్లా కూడా చూపి ఒక్క వీడన. నేను ఫేమస్ అయ్యి 6-7 ఏళ్ళు అవుతుంది, నా రేంజ్ ఇప్పటికి ఇలా నేను ఎవరితో అడగ తినలేదు, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూతో 2,000 ఇస్తారు 3,000 ఇస్తారు చాలు నాకు, అవి బర్త్డేలు చెప్తే ఒక 500 వస్తారు ఒక 1,000 రూపాయలు వస్తాయి చాలు నాకు, ఒక ఈవెంట్కి వస్తే 10-15 వేలు ఇస్తారు చాలు నాకు, నెలకు 20-30-40 వేలు 50 వేలు వస్తున్నాయి చాలు, దేవుడు ఇచ్చిన కనుక బతుకుతున్నా. కానీ నీలాగా నెంబర్ పెట్టి డబ్బులు దోచుకుని ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు, మా హస్బెండ్ అత్తమ్మ మా అమ్మాయి కాలు మొక్కి మా ఓటింగ్కి ఎందుకమ్మ నీ నటన గుర్తుపె అలా నటించే వాళ్ళు ఎప్పుడు బాగుండ. దేవుడు ఏం చేస్తారు తెలుసా, లక్ష్మి ఏంటి అంటే డబ్బులు వచ్చేకాడికి లక్ష్మి ఏంటంటే లక్ష్మి వచ్చేంత వరకు లక్ష్మి వస్తుంది, రానప్పుడు లక్ష్మి ఆగిపోతుంది, కోట్లు వచ్చిన కోట్లు వస్తాయి మళ్ళీ దించుతాడు దేవుడు. ఎప్పుడు లైఫ్లో మనిషికి ఆటిట్యూడ్ వద్దు, ఒక మనిషిని అర్థపడి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేను నీ గురించి మాట్లాడాలంటే అర్థమేంటి తెలుసా, మరి నేను ఎవరి గురించి ఇప్పటివరకు మాట్లాడలేదే, ఏ యూట్యూబ్ ఛానల్లో ఉప్పల బాలు ఒక మనిషిని తిట్టానని ఒక వీడియో రిలీజ్ చేయి, కానీ ఫస్ట్ టైం నేను అంటున్నాను, ఎందుకంటే నేను వచ్చాను
ఆ పెళ్ళిలో నన్ను అవమానించావు, నన్ను అయితే అనుమానించలేవు, నా ఫ్రెండ్ని అంటే నన్ను అవమానించలేవు, నాకైతే హాయ్ చెప్పావు, నాతో నవ్వావు, నాతో మంచిగా ఉన్నావు, నేను కాని చెప్పలేదు, కానీ సత్యను అవమానించావు, ఫోటో వద్దన్నావు, తిట్టావు, మీ ఆయన ఇట్లా చూశాడు గుడ్లు పెరించి గుడ్ల గుప్పలాగా, ఎంత ఘోరంగా అది ఏంటండి, మీ పెళ్ళికి మేము వస్తే సాతినాడు వస్తే ఏమైంది, అంత చీవ చూశారు, అవమానించింది, అందుకే సత్య నచ్చలాగా తిట్టారు. కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ స్వాతి చెప్పి అన్నం కడుపు నిండా భోజనాలు పెట్టింది వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ అమ్మ వచ్చి నా చేతులు పట్టుకుంది అన్నది, వాళ్ళ అమ్మ బెటరే, వాళ్ళ తమ్ముడు ఇంకా బెటరు, పాపం వాళ్ళ అబ్బా వాళ్ళ తమ్ముడు ఫస్ట్ టైం చూసినా ఇవర్ గుడ్ పర్సన్, ఇవర్ నీట్గా పద్ధతిగా రెస్పెక్ట్గా మాట్లాడండి, వాడు వాడు ఏం చదువుకున్నా తెలియదు, వాడు బెటరు, ఈమె చదువుకున్నా అని చెప్తుంది, ఈమె ఎమ్మెల్యేకి లేబడుతుంది, మాట్లాడదు, ఎక్స్పెక్ట్ ఉందా నీకు ఏమన్నా, నీవు ఆమె ఎలక్షన్ కి నిలబడినప్పుడు మీకు పరిచయం ఉన్నారండి బర్లక్క? అది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం, అప్పుడు స్టార్టింగ్ లో మేము బలేబాసు ఇవన్నీ చేసేవాళ్ళం కదా, ఓకే, అప్పుడు ఆమెని బలేబాస్ టూ లో పెట్టించింది నేనే మొత్తం అంతా. ఈ ఎలక్షన్ కి మీరేం సపోర్ట్ చేశారా మన జగన్? లేదు, ఆమె ఎలక్షన్ నిలబడింది, తర్వాత మా గుంటి నాగరాజు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాడు ఖమ్మం ఎమ్మెల్యేగా. ఓకే, సో మరి మాకు ఎక్కువ క్లోజ్ గుంటి నాగరాజు కదా, సో గుంటి నాగరాజు దగ్గరికి వెళ్ళాం నేను, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, కుర్చీ తాత, విజ్జుగౌడు, మేమంతా వెళ్ళి గుంటి నాగరాజుకి బాగా సపోర్ట్ చేసాము, క్యాంపెయినింగ్ చేసాం, అంతా చేసాం, ర్యాలీ చేసాం, ఇటువైపు తెలియదు నాగర్ కర్నూలు.